బ్యాక్ టు మై ఛానల్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? సో మాకు క్లైమేట్ అయితే బాగా చల్లగా అయిపోయింది. సో ఈరోజు అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. సో చూసారా ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, రోజెస్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో వీటితో అయితే నేను సోప్స్ తయారు చేస్తున్నాను. వీటితోనే కాకుండా సో ఈ సీజన్లో మాకు ఇచ్చిటి చామంతి చాలా బాగా పూస్తాయి. సో వాటితో కూడా అయితే నేను సోప్స్ తయారు చేస్తున్నాను. ఈ సీజన్లో పూసే చిట్టి చామంతి ఒక్క పువ్వు కూడా నేను వేస్ట్ చేయను. నాకైతే చాలా చాలా ఇష్టము. కొన్ని అయితే ధూప్ స్టిక్స్ తయారు చేసుకుంటాను, కొన్ని సోప్స్ కూడా తయారు చేసుకుంటాను. హాయ్ అండి, ఈ మొక్క ఏంటో మీకు తెలుసా? ఇది చూడటానికి మరువం లాగే ఉంటుంది, కానీ ఇది మరువం కాదు, దీన్ని మార్జోరం అని అంటారు. ఇది చూడటానికి మరువన్లాగే ఉంటుంది, కానీ స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది. నేనైతే ఈ మొక్క రెగ్యులర్గా వేస్తానండి. అసలు వింటర్లో పోయినా కూడా సమ్మర్లో మంచిగా అయితే వస్తుంది. సో దీన్ని మోస్ట్లీ ఏంటంటే అరోమా థెరపీలో యూజ్ చేస్తారు. దీనిలో ఉండే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ వల్ల ఏంటంటే హెయిర్కి స్కిన్కి చాలా మంచిది. ఇంకా తులసి అయితే ఎక్కువ వచ్చేసింది, దాంతో అయితే టీ చేసుకుంటాం మోస్ట్లీ. మింట్ కూడా సోప్స్ ప్రిపేర్ చేస్తాను. అండ్ ఇక్కడ మందార ఆకుంది కదా, అది హెయిర్ మాస్క్ వేసుకుంటాను. రోసెస్తో అయితే రోజ్ వాటర్ తయారు చేసుకుంటాను అండ్ సోప్స్ కూడా తయారు చేసుకుంటాను. సో ఇక్కడైతే నేను షీ బటర్ సోప్ బేస్ తీసుకుంటున్నాను. మీకు కావాలంటే గ్లిజరిన్ సోప్ బేస్ కూడా తీసుకోవచ్చు. సో చూసేద్దామా ప్రొసీజర్ ఏంటో. చాలా ఈజీ. అండ్ బయట కెమికల్స్ ఉండే సోప్స్ కాకుండా మన హ్యాపీగా ఇంట్లోనే సోప్స్ అండ్ షాంపూ కూడా ప్రిపేర్ చేసుకుందాం. సోప్ బేస్ ఇలా వైట్గా ఉంటుంది. సో మనము ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మైక్రోవేవ్ చేసుకోవచ్చు. ఇన్స్ట్రక్షన్స్లోనే మైక్రోవేవ్ చేసుకోవచ్చు అని ఇచ్చారనమాట, అందుకని నేను 1 మినిట్ అయితే మైక్రోవేవ్ చేసుకుంటున్నాను. సో ఈజీగా అయితే మెల్ట్ అయిపోతుంది. ఇలా కాకుండా మీరు డబుల్ బాయిల్ మెథడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ రోజ్ సోప్స్ చేస్తున్నాను. సో రోజ్ సోప్స్ ఏంటంటే మనం ఇలా పెటల్స్ అన్ని తీసేసుకోవాలి. నేను జస్ట్ 1 సోప్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 2 రోసెసే తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా మిల్క్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇలా మెల్ట్ చేసుకున్న సోప్ బేస్లో అయితే మిక్స్ చేసేసుకోవాలి. నేను మిల్క్ ఎందుకు యాడ్ చేశానంటే జస్ట్ మనకు స్కిన్కి మంచిగా ఉంటుంది, అదీ కాక ఉత్త రోసెస్ మనకి బాగా మెదగవు కదా, అందుకని. ఇప్పుడైతే చామంతి కూడా అలాగే అండి. చామంతులు వేసేసుకొని దానిలో కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసేసుకున్నాను. మీకు కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. నేనైతే ఫిల్టర్ చేయట్లేదు, జస్ట్ డైరెక్ట్గా ఈ సోప్ మోల్డ్స్లో అయితే పోసేస్తున్నాను. ఇవి నేను ఫ్లవర్స్తో సోప్స్ చేస్తున్నాను కాబట్టి ఫ్లవర్ సోప్ మోల్డ్స్ అయితే తీసుకున్నాను. మీకు ఇంకా ఏదైనా షేప్స్ కావాలన్నా కూడా మనకి మార్కెట్లో డిఫరెంట్ షేప్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడైతే ఈ సోప్ బేస్ కూడా మిక్స్ చేసేసుకొని ఈ రోజ్ అండ్ చామంతి సోప్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈచ్ నేను 1 ఏ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది స్టోరేజ్ కూడా మనకి ఈజీయే, మనమేమి ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు. ఆల్మోస్ట్ 1 మంత్ వరకు, 1 మంతే కాదు ఇంకా ఎక్కువ మనకి ఫ్రెష్గానే ఉంటాయి, ఏం పాడైపోవు. నెక్స్ట్ మార్జోరాం కూడా అంతే. జస్ట్ మార్జోరాం లీవ్స్ అన్నీ కూడా బాగా గ్రైండ్ చేసేసుకొని ఈ సోప్ బేస్లో వేసేసుకొని మోల్డ్స్లో పోసేసుకోవడమే. మార్జోరాం అయితే నేను స్కిన్కి హెయిర్కి రెండిటికి యూజ్ చేస్తాను. స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. నెక్స్ట్ బీట్రూట్. ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో హోమ్ గ్రోన్ ఆర్గానిక్ బీట్రూట్ అనమాట. అది నేను సోప్స్ చేసుకోవడం కోసం తీసుకొచ్చుకున్నాను. సో వీటన్నిటిలో కూడా మీరు విటమిన్ ఈ 1 క్యాప్సూల్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నా దగ్గర లేదు కాబట్టి యాడ్ చేయలేదు. మీరు కానీ ఉంటే కంపల్సరీగా విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా 1 క్యాప్సూల్ యాడ్ చేసుకోండి. కాకుండా మనము మింట్, తులసి, తర్వాత ఇంకా క్యారెట్, టమాటో ఇవన్నీ కూడా హ్యాపీగా ఈ సోప్ బేస్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. నా దగ్గర ఇంకా కొంచెం సోప్ బేస్ ఉంది, అందుకని నేను షీకాయ, కుంబుడుగాయ ఈ 2 కూడా పౌడర్ చేసుకుంటున్నాను. పౌడర్ చేసుకొని ఏంటంటే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కూడా యాడ్ చేసి సోప్ బేస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది కూడా ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను షీకాయ, కుంకుడుగాయలు, తర్వాత పుదీనా,
తులసి, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ కొన్ని మందార ఆకులు ఇవన్నీ కూడా కలిపి అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి ఎంత ఫోమీగా చాలా బాగా వస్తుంది. ఇదే మనం డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసేసుకొని షాంపూ చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి సోప్ బేస్ కొంచెం నురగ రాదు అని అనుకుంటే మాత్రం ఈ సోప్స్ ప్రిపేర్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా అదే యూస్ చేసేసుకోవచ్చు. చాలా న్యాచురల్, చాలా బాగుంటుంది. కొంతమంది కుంకుడుకాయలు గింజలు తీసేస్తారు, మెయిన్ నురగంతా నీట్గా షాంపూ బేస్ ఉండేదంతా కుంకుడుకాయలు గింజల్లోనే. సో ఇవి కూడా నేను మోల్డ్స్లో పోసేసుకున్నాను. నేను అసలు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోలేదు, జస్ట్ బయటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసాను. సో మంచిగా అయితే సోప్స్ ఇలా తయారైపోయాయి. చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే అవి హార్డ్ అవ్వట్లేదు అని. అని మనం సోప్ బేస్ కొంచెం హార్డ్గా ఉన్నప్పుడు యాడ్ చేస్తే చక్కగా అయితే సోప్స్ రెడీ అయిపోతాయండి. ఈ సోప్ బేస్తో పాటు షాంపూ కూడా చేసుకున్నాను. దానికోసం అయితే అలోవెరా, మార్జోరాము, మింట్, గోరింటాకు, తులసి అండ్ కర్పూర వెల్లి ఈ ఆకులన్నీ తీసుకున్నాను. ఇవన్నీ గార్డెన్లో ఉంచే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏంటంటే షీకాకాయ, కుంకుడుకాయ రెండు పౌడర్ చేసేసుకొని మన వాటర్లో ఇలా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఈ ఆకులన్నీ నేను డైరెక్ట్గా యాడ్ చేసేసాను. దాంతోపాటు ఫ్లాక్స్ సీడ్స్ కూడా యాడ్ చేశాను. మందార పొడి ఇవన్నీ కూడా నేను బయట తీసుకున్నాను. ఒక కప్పు మందార పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఏంటంటే ప్రతిదీ ఉండలు కట్టేస్తుంది. నెక్స్ట్ ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత నీమ్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఇంట్లో నీమ్ లీవ్స్ అన్నీ ఉంటే ఇంట్లోవే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ నీమ్ పౌడర్ ఇవన్నీ కూడా బయటైతే తీసుకున్నాను. ఆమ్లా పౌడర్ 1 కప్, ఇది కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ అవ్వాలి, బాగా బాయిల్ అవ్వాలి, లేదంటే షాంపూ అనేది పాడైపోతుంది బయట స్టోర్ చేసుకుంటే. నా దగ్గర ఇది మెంతులు పౌడర్ లేదు, అందుకని నేను మెంతులు యాడ్ చేసేసాను. సో ఇవన్నీ కూడా బాయిల్ అవ్వాలి. బాగా బాయిల్ అయితే ఏంటంటే దానిలో ఉండే ఇంగ్రీడియంట్స్ అంతా కూడా బాగా మిక్స్ అవుతాయి. సో ఇలా ఫిల్టర్ చేసుకొని బాగా స్క్వీజ్ చేసుకుంటే చక్కగా అయితే మనకి షాంపూ అనేది రెడీ అయిపోతుంది. ఇదైతే ఫుల్ న్యాచురల్, దీనిలో నేను ఎలాంటి షాంపూ బేస్ యాడ్ చేయలేదు. దీనిలో యాడ్ చేసిన మార్జోరాము, తర్వాత గోరింటాకు ఇవన్నీ కూడా హెయిర్కి మంచిగా కండిషనర్గా యూజ్ అవుతాయి. సో ఇట్లా నేను బాటిల్లో సేవ్ చేసేసుకొని యూజ్ చేసుకోవడమే. చూడండి ఎంత చక్కగా నురగొచ్చిందో వితౌట్ షాంపూ బేస్. సో ఈరోజు సోప్స్, షాంపూ తయారు చేసేసుకున్నాము. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందా లేదా? మరి ఇంట్రెస్టింగ్ అనిపించినప్పుడు ఏం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.